Saying that it feels right. ఇప్పుడు మన ఫస్ట్ ట్రిక్ అయితే చూసుకోవచ్చు. మన క్లాస్ కార్డ్ ఒక చిన్న సీక్రెట్ ప్లేస్ అనమాట. ఇక్కడి అయితే మనం ఈజీ అయితే మీస్ అయితే కిల్ అయితే వేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇలాంటి హౌస్ ఉండదు కదా మన సమరే గార్డెన్ దగ్గర అనమాట. ఇలాంటి హౌస్ ఉన్న కదా, ఒక 2 గ్లోవల్స్ కావాలి దీనికి అయితే, చూసుకోవచ్చు. మీకు ఫస్ట్ అయితే గ్లోవల్ ఎలా వేసింది, అది వేసిన తర్వాత సెకండ్ గ్లోవల్ కంతే దాని పైన అయితే వేసింది. దాని పైన వేసిన తర్వాత మీకు అయితే ఇల్లు అయితే ఎక్కండి అనమాట, హౌస్ అయితే ఎక్కండి. ఇదైతే క్లాస్ కార్డ్ ట్రిక్ అనమాట. ఇదైతే చూసుకోవచ్చు క్లాస్ కార్డ్లో అయితే. ఇక్కడి నుంచి అయితే ఎన్మిషన్ ఈజీగా కిల్ చేసుకోవచ్చు. ఎన్మిషన్ అయితే అనుకోరు, మనకి లాంగ్ రేంజ్ గన్ అయితే తీసుకొచ్చుకొని మీద ఫస్ట్ లాంగ్ రేంజ్ గన్ ఉంటుంది కదా. లాంగ్ రేంజ్ గన్ అయితే తీసుకున్న తర్వాత మీకైతే 2 గ్లోవల్స్ అయితే అక్కడ వేసేయండి. వేసేసిన తర్వాత మీకైతే స్కోప్ వేసుకుని అయితే దాని పైకి అయితే జంప్ చేసిన తర్వాత, గ్లోవల్ పైకి అయితే జంప్ చేసిన తర్వాత సెకండ్ గ్లోవల్ పైకి జంప్ చేసి డైరెక్ట్ అయితే ఇల్లు పైకి అయితే జంప్ చేయాలి. చూసుకోవచ్చు ఎన్మిషన్ అయితే అట్లా అయితే వస్తారు అనమాట, ఆ సైడ్ నుంచి అయితే వస్తారు. అప్పుడైతే మనం ఈజీ అయితే కిల్ చేసుకోవచ్చు, ఈజీగా అయితే కిల్ చేసుకోవచ్చు. మన లాంగ్ రేంజ్ గన్ ఉండేయాలు. మన ఎన్మిషన్ అయితే ఈజీగా కిల్ చేసుకోవచ్చు అనుకో, ఎవరైతే అనుకున్నారో మరి దీనిపైన ఉంటామని. ఈజీ అయితే కిల్ అయితే చేసుకోవచ్చు క్లాస్ కార్డ్లో కాబట్టి. ఎన్మిషన్ అయితే ఈజీ అయితే కిల్ అయితే చేసుకొని అయితే ఒక లాంగ్ రేంజ్ గన్ తీసుకొని ఈజీగా అయితే కిల్ అయితే చేసుకోవడం అనమాట క్లాస్ కార్డ్లో అయితే. ఈ ప్యాచెస్ మన నెక్స్ట్ ప్యాచెస్ చూసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్కి అయితే చూసుకోవచ్చు. ఏదైతే మన క్లాస్ కార్డ్లో అయినా ఫుల్ మ్యాప్లో అయినా చేసుకోవచ్చు అనమాట. క్లాస్ కార్డ్లో అయితే ఎన్మిషన్ అయితే కిల్ అయితే చేసుకోవచ్చు. అదే ఫుల్ మ్యాప్లో అయితే ర్యాంక్ పుష్ అయితే చేసుకోవచ్చు అనమాట, చూసుకోవచ్చు. ఇక అబ్జర్వేటరీకి అయితే రాని, అబ్జర్వేటరీకి వచ్చేసిన తర్వాత దీనికైతే ఒక గ్లోవల్ అయితే కావాలి. నీ ఫస్ట్ గ్లోవల్ ఎలా వేస్తుంది, ఫస్ట్ గ్లో ఒకటే గ్లోవల్ కావాలి దీనికైతే. చూసుకోవచ్చు నీ గ్లోవల్ ఎలా ఎక్కడ వేస్తున్నా అక్కడ అయితే వేసాను అనమాట. గ్లోవల్ వేసిన తర్వాత మీకు అయితే స్కోప్ వేసుకో, స్కోప్ గన్ ఉండాలన్నమాట దీనికైతే. చూసుకోవచ్చు స్కోప్ వేసుకుంది ప్యాక్ అయితే స్టాండ్ ప్యాక్ అయితే జంప్ అయితే మెయిన్ స్లోగా అన్నది. మీకు అయితే ఎక్కంగా ఎక్కైతే ఎక్కుతాం, మీకు స్టాండ్ ప్యాక్ అయితే ఎక్కంగా అయితే ఎక్కుతాం కాబట్టి స్కోప్ వేసుకుంటే జంప్ చేసుకుంటే అయితే ఉండాలన్నమాట. స్టాండ్ ప్యాక్ అయితే ఎక్కిన తర్వాత అయితే చూసుకోవచ్చు, స్టాండ్ ప్యాక్ ఎక్కిన తర్వాత మీకైతే దూరం వెళ్ళిన తర్వాత మీకు డైరెక్ట్ అనేది ఈ గ్లోవల్ ప్యాక్ అయితే జంప్ చేసిన తర్వాత మళ్ళీ స్లోగా వచ్చేసిన తర్వాత దీనిపైకి అయితే జంప్ చేయండి. చూసుకో దీనిపైకి అయితే జంప్ అయితే ఏమి అయితే ఇక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. ఇక్కడికైతే వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రోన్ అయితే తీసుకోవడం బట్టి ఒక ర్యాంక్ పుష్ చేసుకోవాలనుకుంటే మనం ఫుల్ మ్యాప్లో ర్యాంక్ ఆడేటప్పుడు అయితే ఇక్కడ ర్యాంక్ పుష్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఎవరికైతే ఏర్పడిన ఎన్బిసెస్ అస్సలు అనుకోవాలన్నమాట ఇక్కడ ఉంటామని. ఇక చూసుకోవచ్చు ఎన్బిసి వచ్చినా కానీ అక్కడ కాల్చుకుంటే అయితే ఇక్కడైతే ప్రోన్ అయితే తీసుకోవచ్చు. అసలు అయితే అనుకోరు వచ్చినా కానీ ఎన్బిసి అయితే దీనిపైకి అయితే రాలేరు కానీ ఎవరైతే అనుకోరన్నమాట ఇక్కడ ఉంటామని. మరి ఎంకేసీ అయితే దీంట్లో అయితే మన ఉంటుంది కదా క్లాస్ కార్లో అయితే ఈజీ అయితే ఎక్కేసి కిల్ అయితే తీసుకోవచ్చు. ఈ ప్రచేసి మన వీడియోని ఇంకా లైక్ చెప్తా, లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకుండా బెల్ ఐకాన్ అయితే అలా అయితే పెట్టుకుని అయితే మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా అయితే నెక్స్ట్కి అయితే వెళ్ళిపోయామంట. థార్టీకి అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు థార్టీకి అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు థార్టీకి అయితే ఏంటి అయితే చూసుకోవచ్చు. ఇలా ఎలా వేయాలి, జిప్ లైంది ఎలా వేయాలి అయితే చెప్తారనమాట. మా చేతిలో గన్నే లేదు, ఈ ఎలా వేయాలి అయితే ఇప్పుడు చెప్తాను. మీ ఫ్రెండ్స్ చూసిన ఎవరైతే షాక్ అయిపోతారనమాట ఎలా వేయాలైతే చెప్తాను. మీకైతే జిప్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. జిప్ల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత చూసుకోవచ్చు మీ చేతిలో గన్ అయితే పెట్టుకోనమాట. గన్ పెట్టుకున్న తర్వాత మీకైతే గన్ యూజ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఫైర్ బటన్ పై క్లిక్ చేయనమాట. యూజ్ మీద క్లిక్ చేసిన వెంటనే అయితే మీరు ఫైర్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఫైర్ బటన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మీరు ఫైర్ బటన్ పై క్లిక్ చేసి యూజ్ పై క్లిక్ చేస్తే రా అనమాట. ఓన్లీ ఫస్ట్ అనేది ఫైర్ యూజ్ పై క్లిక్ చేసిన వెంటనే ఫైర్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడైతే వస్తే లేకపోతే ఇలా అయితే వర్క్ అయితే కాదనమాట. మీకు ఒకటేసి అయితే కాదు, ఒక 2-3 టైమ్స్ అయితే వర్క్ అయితే వేయండి. 2-3 టైమ్స్ వర్క్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా వస్తుంది అనమాట. ఒకటేసి అయితే చూడరాదు. చూసుకోవచ్చు నాకైతే ఒకటేసి అయితే రాలేదనమాట. యూజ్ పై క్లిక్ చేసిన తర్వాత వెంటనే ఫైర్ బటన్ క్లిక్ చేస్తే మీకు అయితే అలా వస్తుంది. చూసుకోవచ్చు ఎన్ని చూసినా ఎవరు చూసినా దెబ్బకి షాక్ అయిపోతారు. మన ఫ్రెండ్స్ చూసినా మన చేతిలో గన్ ఎలా చేస్తున్నా దెబ్బకి అయితే షాక్ అయిపోతారు. మన ఎన్ని అయితే ఎలా పోతుండో మన చేతిలో గన్ లేదు ఎలా చూపిస్తున్నా షాక్ అయిపోతారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఫోర్త్ ట్రిక్ అనమాట. ఫోర్త్ అయితే చూసుకోవచ్చు ఒక ఛాలెంజ్ అయితే వేయండి అనమాట. మీ ఫ్రెండ్ పైన అయితే ఒక ఛాలెంజ్ అయితే వేయండి. చూసుకోవచ్చు మీకు హ్యాంగర్ దగ్గర అనమాట. ఇక్కడ హ్యాంగర్ దగ్గర అయితే హౌజర్కి అయితే రండి. వచ్చేసిన తర్వాత మీ ఫ్రెండ్ ఇద్దరికి అయితే రండి. వచ్చేసిన తర్వాత మీకు అయితే గ్లోవల్ ఉంటుంది కదా, ఒక గ్లోవల్ అయితే మీరు వేసేయండి అనమాట. వేసిన తర్వాత మీ ఫ్రెండ్ అయితే అని మీ ఫ్రెండ్ పై ఛాలెంజ్ చేయండి. మీ దమ్ము ఉంటే మీ గ్లోవల్ని ఫాలో కొట్టడానికి ఛాలెంజ్ అయితే వేయనమాట. మీ దమ్ము ఉంటే గ్లోవల్ అయితే మీ పేల్స్ అయ్యి ఫాలో కొట్టి ఎట్లా చేసుకొని ఫాలో కొట్టని మీ ఫ్రెండ్ పై అయితే ఛాలెంజ్ అయితే వేయనమాట. మీ ఫ్రెండ్ అయితే అస్సలు అయితే ఎంత ఫైర్ చేసినా బుల్లెట్ అన్ని అయిపోతాయి కానీ ఈ అసలు అయితే పగిలిపోవాలన్నమాట. గ్లోవల్ అయితే అస్సలు వల్లిపోదు. చూసుకోవచ్చు అస్సలు అయితే వల్లిపోవన్నమాట. మీ ఫ్రెండ్ కూడా అవునరా అనుకుంటాడు. మీ ఫ్రెండ్ అయితే ఓడిపోతాడు అనమాట ఈ ఛాలెంజ్ అనేది. అస్సలు అయితే గ్లోవల్ అయితే పలగొట్టలేము. ఇప్పుడు గ్లోవల్ ఎలా పలగొట్టాలి అయితే చెప్తాను. చూసుకోవచ్చు మీ కిందికి అయితే వచ్చిన తర్వాత మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది కదా కిందికి, అది ఏం కిందికి వచ్చిన తర్వాత రెడ్ కలర్ ఉంటుంది. అప్పుడు అక్కడ ఫైర్ చేస్తే అయితే పగిలిపోతుంది అనమాట. విధంగా అయితే పగిలిపోదు. ప్రత్యేకమైన 5th లాస్ట్ది. కార్ అనేది దీని పైకి ఎలా వేయాలి చెప్తాను అనమాట. చూసుకోవచ్చు కార్ అనేది దీని పైకి ఎలా వేయాలి చెప్తాను. చూసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ చూసిన ఎవరు చూసినా దెబ్బకి షాక్ అయిపోతారు అనమాట. ఎన్మిషన్ చూసిన దెబ్బకి అయితే షాక్ అయిపోతారు. ఇది కార్ దీని పైకి ఎలా వచ్చింది అనుకో దెబ్బకి అయితే షాక్ అయిపోతారు అనమాట. ఇప్పుడు అయితే ఎలా తేవాలైతే చెప్తాను. అయితే వీడియో అయితే ఎవరైతే స్కిప్ అయితే చేయకుండా చూసుకోవచ్చు దీని కార్ అనేది ఎలా తేవాలి చెప్తాను మీకు అయితే. ఇక్కడికి అయితే చూసుకోవచ్చు ఇది అయితే బెర్మర్ రీమాస్టర్లో బెర్మర్ మ్యాప్లో అయితే వర్క్ అయితే కాదైతే తెలియదు. చూసుకోవచ్చు మీకు అయితే కార్ అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. కార్ అయితే తీసుకొచ్చుకున్న తర్వాత ఇలా అయితే స్టేట్గా అయితే పెట్టాను. చూసుకోవచ్చు ఇక్కడైతే మన భీమశక్తి టవర్ దగ్గర అనమాట. ఇక్కడికైతే పెట్టి వచ్చేసిన తర్వాత మీకు అయితే ఇక్కడ నుంచి వెళ్తే స్పీడ్గా అయితే వెళ్ళిపోండి. స్లోగా అయితే వెళ్ళిపోకండి. స్పీడ్ అంటే స్పీడ్ అయితే వెళ్ళిపోండి.
స్పీడ్ వెళ్ళిపోయిన తర్వాత చూసుకో డైరెక్ట్ అనేది దాని పైకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. డైరెక్ట్ అనేది దాని పైకి అయితే వెళ్ళిపోతుంది చూసుకోద్ది. దానికి అయితే కింద అయితే పడిపోతుంది పక్కనది, అది అక్కడ చేస్తే కింద అయితే పడిపోతాం అనమాట చూసుకోవచ్చు. అక్కడ మన వెనక అనేది మన టీమేట్స్ ఉంటారు కదా, టీమేట్స్ ఎక్కించుకొని మీకైతే వెళ్ళిపోవడం అనమాట, వెళ్ళిపోయి చూసుకోవచ్చు. దానికి అయితే స్పీడ్ అయితే వచ్చేస్తే దాని పైకి అయితే వచ్చేస్తాం చూసుకోవచ్చు. ఎవరు చూసినా దెబ్బకి షాక్ అయిపోతారు, మన ఫ్రెండ్స్ చూసినా ఎలా పైకి ఎలా ఇచ్చినారు అనుకుంటారు, మన ఎన్ని చూసినా పైకి కార్ పైకి అనేది కార్ అనేది పైకి ఎలా వెళ్ళింది అనుకోని దెబ్బకి అయితే షాక్ అయిపోతారు అనమాట. ఎలా దెబ్బకి అయితే షాక్ అయిపోతారు. ఇంకా మన వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి, మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోవైతే మర్చిపోకండి. మీకు ఈ 5 టిక్స్ అలా మీకు 8 టిక్ నచ్చిందో కింద తప్పకుండా కామెంట్ చేయమాట. నీకైతే తెలుసుకుంటావు కాబట్టి కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి మీకు 8 టిక్ నచ్చిందో. ఇంకా మళ్ళీ వచ్చే మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.